ఓ ట్రస్ట్లో తనతో పాటు వైఎస్ఆర్సీపీ నేతల ప్రమేయం ఉందని ఈనాళ్లు తప్పుడు వార్త రాశారని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఖండించారు. పెనమలూరు భూములపై కన్నేశారంటూ వార్త రాశారని, జర్నలిజం ఇంత నీచంగా ఉంటుందా అనిలా ఆ వార్త ఉందని తెలిపారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కూడా సవాల్ విసిరారు ఆయన. భూములపై కన్నేశారు. దీంట్లో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, జర్నలిజంలో ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా అనిపించేంత నీచంగా రాయటం అనేది చాలా బాధాకరం. దీంట్లో ఏం రాశారంటే, అధికార ప్రజాప్రతినిధి ఎవరైనా సస్పెండ్ చేయటానికి ఒక ఎంఆర్ఓ దీనికి సహకరించలేదనే ఉద్దేశంతో సస్పెండ్ చేయటానికి కూడా నేనే కారణం అని చెప్పేసి దీంట్లో రాశారు. ఈ భూముల లావాదేవీలతో తమకు సంబంధం లేదని చెప్పడం కోసం ఆ ప్రజాప్రతినిధి ఆసుపత్రిలో చేరారని తెలిసింది. బైపాస్ పేరుతో చేరిన, ఎలాంటి చికిత్స జరగకుండానే 3 రోజుల వరకు ఉన్నారు. ఆయన ఓ సాధారణ ఆసుపత్రిలో చేరడం కూడా చర్చనీయాంశమైంది. పోలీసుల సలహాతోనే ఇలా చేసినట్లు సమాచారం. ఇంత దిగజారి వార్తలు రాశారంటే నాకేమనుమానం కలుగుతుందంటే, ఈ భూమిని కాజేస్తానికి ఈ పత్రికకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఈ జర్నలిజంలో ఉన్నవాళ్ళు కానీ ఏమన్నా మాట్లాడుకున్నారా అనేది కూడా అనుమానం కలుగుతూ ఉంది నాకు. ఎందుకంటే ఇంత దిగజారి రాయాల్సినంత అవసరం లేదు.